విగ్రహాలకి అభిషేకాలు పూజలు అవసరం అంటారా? దీనిపైన ఎన్నో సర్వేలు జరుగుతున్నాయి, మరి మనం కూడా తెలుసుకుందాం, రండి. ఈ రోజుల్లో చాలామంది విగ్రహం అంటే ఏంటి, ఉత్తరాయి, దానిలో మహిమలున్నాయి అని మొక్కడం అనేది ఉత్తమనపిచ్చి మూర్ఖత్వం మూఢత్వం అని అపరిమితమైన వారి తెలివితేటల్ని తేటతెల్లం చేస్తున్నారు. కానీ అసలు విగ్రహాలు రాళ్ళు రప్పలేనా? వాటిలో ఏ మహాత్యం లేదా? అంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. విగ్రహాలు కేవలం రాళ్ళు రప్పలు మాత్రం కాదు, అవి సర్వశక్తి నిక్షేపాలు. ప్రాచీన ఋషులు మనిషిలోని బాహ్య ఇంద్రియాలకు కనిపించని వాటిని పరిశీలించడానికి అంతరింద్రియాల శక్తిని పెంచుకున్నారు. ఇప్పటి వైజ్ఞానికులు ఎన్నో అత్యుత్తమ యంత్రాలు ఉపకరణాల సాయంతో ఇలాంటి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు కనుక్కుంటే, మన ఋషులు ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఇవి ఉన్నట్టు తమ మనస్సుతోనే గ్రహించగలిగారు. తద్వారా ఇప్పటి యంత్రాలతో ఏళ్ల తరబడి పరిశ్రమతో కనుక్కున్న ఎన్నో విషయాలు పూర్వం ఋషులు చాలా సునాయాసంగా తమ తపశ్శక్తితో సాధించగలిగారు. అలా తెలుసుకున్న ప్రక్రియలో ఋషులు ప్రకృతిని తమలో భాగంగా, తాము ప్రకృతిలో భాగంగా జీవనం సాగించడం వల్ల పరిశోధన ప్రత్యేకంగా అవసరం లేకుండానే ఏదో ఒక అజ్ఞాత శక్తి అంటే అన్నోన్ ఎనర్జీ ఉందని కనుగొన్నారు. ఆ శక్తిని ఇలా మూర్తిరూపంలో విగ్రహాలుగా ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని తేజోసంపన్నంగా మార్చగలిగారు. ఇది ఎలా సాధ్యం అనంటే, ఉదాహరణకి సోలార్ ఎనర్జీ అంటే సూర్యుని శక్తిని లేదా విద్యుత్ శక్తి నిలవ చేసి మనకి అవసరమైనప్పుడు మన ఇంట్లో దీపాలు, ఫ్యాన్సు, విద్యుత్ పరికరాలు ఎలా వాడుకుంటున్నాము, అలాగే విగ్రహస్థాపనకు ముందుగా వాటికింద కొన్ని యంత్రాలు త్రికోణ, చతుష్కోణ, వలయాకారాలలో చెక్కి జప హోమ విధులలో వాటిని శక్తివంతంగా మలిచి ఒక ఎర్తింగ్లాగా సృష్టించి వాటిని ప్రతిష్ఠ చేసి వాటిపై విగ్రహ ప్రతిష్ఠ జరపడం ద్వారా ఆ విగ్రహం సర్వవ్యాపకమైన శక్తిని తనలో నిబిడీకృతం చేసుకుని తనని దర్శించిన వారికి ప్రాణశక్తిని, అంతఃశక్తిని ఇచ్చి కాపాడుతోంది. తద్వారా ప్రకృతిలోని జీవక్రియకు అవసరమైన శక్తిని మానవుడు ఆలయంలో దేవతామూర్తి దర్శనం వల్ల పొందగలుగుతున్నాడు. మనకి ఆ శక్తి కనిపించట్లేదు కాబట్టి అది నిజం కాదు అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే మనం వైర్లల్లో ప్రవహిస్తున్న విద్యుత్తుని చూడలేము. తద్వారా దీపాలలో కాంతిమంతమవుతున్న మన ఇళ్లం చూసి ఓ విద్యుత్తుంది అని తెలుసుకుంటున్నాం. ప్రకృతిలో భాగమైన విద్యుత్తును అలాగే వదిలేస్తే కాంతి మన సొంతం కాదు, దాని ద్వారా వచ్చే సౌకర్యాలు వచ్చేవి కావు. అలాగే అదే ప్రకృతిలో భాగమైన విద్యుత్తుని నిలవ చేయటం వల్ల నేడు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం కదా. అలాగే ఎక్కడో ప్రపంచమంతా నిండి ఉండి మన మనుగడకి మూలాధారమైన ఈ శక్తిని కనుగొని దీన్ని న్యూట్రల్ చేసి ఒక విగ్రహంలో నిక్షిప్తపరిచి తద్వారా ఆ శక్తి మనకి ఉపయోగపడి నిత్యజీవితం కష్టతరమైనప్పుడు ఆ శక్తి మన మనుగడకి ఉపయోగపడేలా చేశారు మన ఋషులు. దేవతామూర్తులను మనకి రీఛార్జర్స్గా రూపొందించారు. అది తెలుసుకుని విగ్రహాలను చులకన చేయకుండా వాటిలోని అంతఃశక్తిని పరిగ్రహించి మంచిదారిలో నడుద్దాం. కాబట్టి రాతి విగ్రహమే కదా అని తీసిపారేయకుండా దాని వెనుక ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరింతమందికి షేర్ చేయండి.